మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొన్ని సందర్భాల్లో ఆవేశం అనర్ధాలకు దారితీస్తుంది క్షణికావేశం పెద్ద సమస్యలకు నిలయంగా మారుతుంది అదే ఇక్కడ ఆటో డ్రైవర్కు ఎదురైంది క్షణికావేశం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇక విషయానికి వస్తే రీసెంట్ గా బెంగళూరులో ఓ మహిళ రైడ్ క్యాన్సిల్ చేసిందని దీంతో కోపంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్ మహిళను కొట్టడమే కాకుండా ఆమెపై దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా मारे नहीं गलती गलती से कैसा होता है गलती हो, आप चिल्ला क्यों रहे हो नहीं गलती कैसा हो? होता है बोलो आप चिल्ला क्यों रहे हो हां तेरा तेरा बाप देता है क्या गैस यहीं पे था भैया 1 मिनट दूर ही था आपका ऑटो आप चिल्लाइए मत और गाली मत दीजिए ठीक है ये फालतू की बोलिए मुझे और क्या करती है मैं पुलिस के पास जाऊंगी हां आ जाओ चल దీంతో ఓలా డ్రైవర్ ఆర్ ముత్తురాజుని మగాడి రోడ్ పోలీసులు అరెస్ట్ చేశారు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై నాలుగు మరియు మూడు వందల యాభై రెండు కింద అభియోగాలు మోపారు ఇక లీగల్ ఫీజుల కోసం ఏకంగా ముప్పై వేల రూపాయలను చెల్లించాల్సి వస్తుంది రైడ్ క్యాన్సిల్ అయితే కేవలం ఇరవై నుంచి ముప్పై రూపాయలతో సరిపోయేది అంతకన్నా ఎక్కువై ఇంధన ఖర్చులు కూడా మిగిలేవు కావు కానీ ప్రస్తుతం ఏకంగా వేలకు వేలు చెల్లించాల్సి వచ్చింది ఇదిలా ఉంటే వైరల్ అయిన వీడియోని సీనియర్ పోలీస్ అధికారి చూసి ఇది ఆమోదయోగ్యం కాదని మోసపూరితమైన చర్య అని ఒక యువతని పట్టపగలు నిందితుడు మాటలతో దుర్భాషలాడారని దీనిని సీరియస్గా తీసుకొని ఆయన స్పందించడంతో పోలీసులు చకచక చర్యలు తీసుకొని నిందితుడిని అరెస్టు చేశారు కాగా రైడ్ క్యాన్సిల్ కావడంతో తాను కోపంలో ఉన్నానని డ్రైవర్ ఒప్పుకున్నాడు కానీ అతడి చర్యల్ని సమర్థించుకోలేకపోయాడు దీంతో జైలు శిక్షతో పాటు చట్టపరమైన ఖర్చులు ఎదుర్కోవడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ రద్దు చేయబడతాయి కాబట్టి ఎంత కోపంలో ఉన్నా మన మాటలను అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి